విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచి భక్తికి ప్రతీకగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో కూడా గంజాయి దొరకటం ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఒకప్పుడు బియ్యం సరఫరా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యం ఏ విధంగా ఎగుమతి చెందేదో ఈరోజు ఆ విధంగా గంజాయి అక్రమ రవాణా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 7.5 లక్షల కిలోల గంజాయి పట్టుబడితే ఒక ఆంధ్రప్రదేశ్లోని 2 లక్షల కేజీలపై చిరుకు గంజాయి పట్టుబడడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. అయినా కేవలం 1775 కేసులు మాత్రమే నమోదు చేయడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. డ్రగ్స్ దుర్వినియోగం కారణంగా 2018లో సంవత్సరానికి 196 ఆత్మహత్యలు జరిగితే 2021లో 571 ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ తీరు కారణంగా విద్యార్థులు, యువత యొక్క తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. తిరుమలలో దొరికిన గంజాయికి బాధిత వయస్సు దేవాదాయ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామికి, తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామికి ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేవస్థానం. రోజు కొన్ని లక్షల మంది భగవంతుని దర్శించుకుంటా ఉంటారు. అలాంటి తిరుమలలో ఈ రోజును చూస్తే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి గంజాయి అక్రమ రవాణా చేస్తా ఉన్నాడు. గంజాయితో పాటు తిరుపతిలో మందు విక్రయాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవిత్రమైన తిరుమలని ఈ జగన్మోహన్ రెడ్డి వారి నాయకులు పాడు చేశారు. ఒక్కసారి చూసుకుంటే ఆత్మహత్యలు చూసుకుంటే 2018 వరకు చూసుకుంటే 218 వరకు ఉంటే మరి ఈ రోజున ఆత్మహత్యలు యువతలో ఆ ఏజ్ లో చూసుకుంటే 500 పైగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎన్సీబీ లెక్కల ప్రకారం నేషనల్ కంట్రోల్ బ్యూరో వరకు కూడా చూసుకుంటే భారతదేశంలో 500,000 కేజీలు గంజాయి దొరికితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2 లక్షల పైగా కేజీలు దొరికిన వైనం కూడా ప్రభుత్వ రికార్డులో ఉంది. ఆ మధ్యన జరిగిన గుజరాత్లో దొరికిన డ్రగ్స్లో కూడా ఆరిజిన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం చాలా దురదృష్టకరం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చక్కగా పంటలు పండి మన చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటికీ మనం బియ్యం కానీ ఏదైతే వెజిటబుల్స్ కానీ సరుకులు మన పక్క రాష్ట్రాలకి మనం పంపించే పరిస్థితి ఉంటే